ఒకవైపు జగన్ దొంగ, ఒకవైపు జగన్ మోసగాడు, ఒకవైపు జగన్ దురుసుగా ఉంటాడు. అసలు ఎవడిని పట్టించుకోడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గడిచిన 5 ఏళ్లలో నాశనం చేశాడు అంటూ ఉదయం లేస్తే చాలు విమర్శించే వాళ్ళు ఏ స్థాయిలో యెల్లో మీడియాలో ఉంటారో, ఏ స్థాయిలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా విమర్శలు చేస్తుంటారో ఎక్కువగా అందరం చూస్తూనే ఉంటాం. కట్ చేస్తే జగన్ చేసిందే చంద్రబాబు చేస్తున్నారా, జగన్ చెప్పిందే నేడు ఆయన మాటలు వేరే చెబుతూ ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నాడా? ఆనాడు జగన్ చెప్పిన దానికే, ఆనాడు జగన్ చెప్పిందే ఇప్పుడు చంద్రబాబు తన నోటి నుంచి కూడా అదే స్వరాలు వినిపిస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం ఇక్కడ వినబడుతుంది. ఎందుకయ్యా ఏంటి కథ అంటే ఒక్కసారి మీరే చూడండి. మొదటిది, ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యమైన 3 రాజధానుల అంశం. రెండోది, ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్. మూడోది, ఏపీ అభివృద్ధి. నాలుగోది, సంక్షేమం, ప్రజల ముఖ్య అవసరాలు. ఇక చివరిది 5వది, అప్పులు తీసుకురావడం. ఇక్కడ మొదటిది గమనిస్తే ఆంధ్రప్రదేశ్కి అతి ముఖ్యమైన 3 రాజధానుల అంశం. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. గతంలో మళ్ళీ వచ్చే రాబోయే కాలంలో ఏ 10 ఏళ్లకో ఏ 20 ఏళ్లకో మళ్ళీ ఇలాంటి కష్టకాలం రాకూడదు అంటే ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అనేది ఉండాలి, 3 రాజధానులు ఉంటేనే సమాంతరంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని జగన్ అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే సంచలన ప్రకటన చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అమరావతి లెగిస్లేటివ్ క్యాపిటల్, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అలాగే కర్నూల్ జ్యుడిషియల్ క్యాపిటల్, ఇలా 3 ప్రాంతాల్లో ఒక్కొక్కటి అభివృద్ధి చేసుకుంటూ పోతే, ఆల్రెడీ విశాఖపట్నం చాలా పెద్దగా ఉంది, విస్తరించింది కాబట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా దాన్ని పెట్టుకొని, అమరావతిని లెగిస్లేటివ్గా కంటిన్యూ చేస్తూ కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా తీసుకురావాలని జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సు మేరకే జగన్ కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆనాడు జగన్ తీసుకున్న ఈ ఆలోచనను పూర్తిగా తప్పుబడుతూ విమర్శించిన వాళ్ళలో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తే చంద్రబాబు నాయుడు గారు. 3 రాజధానులేంటి, పిచ్చి మనిషివా, పిచ్చి కోరికలా అంటూ కూడా అడ్డంగా విమర్శించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అంటూ ఆహా ఓహో అన్నారు. పెద్ద పెద్ద అక్షరాలతో కథనాలు రాశారు, అన్నీ చూశాను. మరి కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు కూటమి అధికారంలోకి అనూహ్యంగా రావడం, ఆయన ఏమంటున్నారు దీనిపై అంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 3 రాజధానులు అనే పేరు మాత్రమే అన్నట్లేదు. చంద్రబాబు నాయుడు గారు జగన్ చెప్పింది కాస్త డైవర్ట్ చేస్తూ చెప్పే కార్యక్రమం చేసుకున్నాడు. మొదటి నుంచి చంద్రబాబు అంటేనే అమరావతి కాబట్టి అమరావతి రాజధాని అంటూ బాంబు పేల్చే ప్రకటనలు చేశారు. అమరావతి రాజధాని అంటూనే విశాఖను ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతాము, దాన్ని తీసుకుంటాము, అలా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏపీకి విశాఖపట్నమే, ఇక కర్నూలు మాత్రం మంచి సిటీగా తీర్చిదిద్దుతాము అంటున్నాడు. ఇక్కడ జగన్ చెప్పిందే కదా చంద్రబాబు చెబుతున్నది, కానీ పేర్లు మాత్రం అక్కడ ఇక్కడ మైనస్ చేసేసారు. జగన్ చెప్పింది అదే విశాఖ ఒక గొప్ప సిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయంలో విశాఖపట్నమే ప్రథమ స్థానం, గొప్ప స్థానంలో ఉంది, నెంబర్ 1 స్థానంలో ఉంది, దాన్ని మనం క్యాపిటల్గా తీర్చిదిద్దుకొని ఇవి చిన్న చిన్న క్యాపిటల్స్గా ఇవి కూడా పెట్టుకోగలిగితే అన్నీ మనం 3 రాజధానుల పేరుతో ముందుకు అడుగులు వేస్తే గొప్పగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాబోయే కాలంలో ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా కాస్త తక్కువగా ఉంటాయని కూడా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మాత్రం అప్పుడు తప్పుబట్టారు, ఇప్పుడు మాత్రం ఆయన జగన్ గారి అడుగుల్లోనే అడుగులు వేస్తూ చంద్రబాబు మాటలు మాట్లాడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఇక 2వది చూస్తే ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రారంభించిన ఈ పోలవరం ప్రాజెక్ట్ ఈ పొద్దుకు సక్రమంగా వెళ్తుందా అంటే గడిచిన 5 ఏళ్లలో చాలా అభివృద్ధి, చాలా పుంజుకుంది అనేది మాత్రం అనాలిసిస్లు చెబుతున్న అంశాలు. పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్. కేంద్రం పూర్తిగా దీన్ని తీసుకొని వాళ్ళ డబ్బులతోనే చేస్తాము అని వాళ్ళు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి వాళ్ళు మొత్తం వాళ్ళు హ్యాండ్ఓవర్ చేసుకున్న తర్వాత 2014 అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లేదు లేదు మీరు తీసుకుంటే ఎలా, ఇది రాష్ట్రానికి రావాల్సిందే అంటూ రాష్ట్రానికి మళ్లించుకున్నారు. తద్వారా పూర్తిగా కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని ఏటీఎం లాగా వాడుకున్నారు. పోలవరంను అసలు పట్టించుకోలేదు, పోలవరంలో కేవలం ఒక ఏటీఎం మాదిరిగా వాడుకుని డబ్బులు దొబ్బారు అంటూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వ్యక్తులే స్వయంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి 2019 కన్నా ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా. మరి అలా మోదీ గారు ఆ మాటలు అప్పుడు చెప్పి ఇప్పుడు అదే ఏటీఎంతో వాడుకున్న వ్యక్తితో, ఆ ఏటీఎం మాదిరిగా వాడుకున్న డబ్బులు దొబ్బేసిన వ్యక్తితోనే జతగట్టి గెలిచిన వైన్యాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇక్కడ మంచి వాళ్ళు ఎవరు, కేవలం రాజకీయాల కోసం వాళ్ళు అడుగులు ఏ రకంగా వేస్తున్నారు, కేవలం వాళ్ళు గెలుపోవటం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏ రకంగా ఉన్నదన్నది చెప్పేదానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 2024 దాకా చాలా పనులు వేగవంతం చేయడమే కాదు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ గొప్పగా ముందుకు పోలవరం ప్రాజెక్టును తీసుకువెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు శ్వేతపత్రం, ఈ పత్రం, ఆ పత్రం అంటూ పూర్తిగా అయోమయంలోకి తీసుకుపోతున్నారు. తాను గడిచిన
2014 నుంచి తాను ఏం చేశాడో సరిగ్గా చెప్పలేక, 2019 నుంచి 2024 దాకా జగన్ ఏం చేశాడో చెప్పే ప్రయత్నం చేయలేక, రాబోయే కాలంలో తాను ఏం చేస్తాడో కూడా చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని పట్టుకొని చాలామంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పైన జగన్ చేసిందే కరెక్ట్. జగన్ 5 ఏళ్లలో కరోనా లాంటి కష్ట సమయం 2 ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా తాను తీసుకున్న నిర్ణయాలు, తాను అమలు చేసిన విధానానికి చాలా వేగంగానే పనులు జరిగాయి. అంతే తప్ప పనులు ఎక్కడ ఆగలేదు అంటూ ఊహాచిత్రాలు కూడా అనేకం మనం వెలుగులోకి చూస్తూనే ఉన్నాం. ఇక కట్ చేస్తే 3వ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఏపీ అభివృద్ధి జరగాలి అంటే జరగాల్సింది ఏంటి? ఒకవైపున ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ను పైకి లేపాలి, ఒకవైపున బతుకుతున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవిస్తున్న ప్రజల ఆస్తులు పెంపొందించే కార్యక్రమాలు ప్రభుత్వం చేయాలి, అలాగే వాళ్లకు రెగ్యులర్గా వచ్చే అమౌంట్లలో కూడా వాళ్లకు పెరుగుదల కనిపించాలి, ఆర్థిక భరోసా ప్రతి కుటుంబానికి ఇచ్చే కార్యక్రమాలు చేయాలి, ఉద్యోగాలు రావాలి, హాస్పిటల్ ఫెసిలిటీస్ పెరగాలి, ప్రతిదీ టెక్నాలజీ బాగా పుంజుకొని ఎక్కడి వాళ్ళు అక్కడే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలను గొప్పగా పోషించుకునే స్థాయికి అభివృద్ధిగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రోడ్లు బాగుండాలి, రవాణా సంస్థ బాగుండాలి, అభివృద్ధిలో ప్రత్యేకమైన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిన ప్రతి వాళ్ళకి ఇల్లు, నీరు, కరెంట్ ఇలాంటివన్నీ కూడా చాలా స్పీడ్గా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తే ఇవన్నీ కూడా సాధ్యమవుతుంది. అభివృద్ధిలో భాగంగా ఇవన్నీ జరిగి జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి నాడు నేడు విద్యలో విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేశారు జగన్. ఇది అభివృద్ధి కాదంటారు. పోర్టులను నిర్మించారు, ఎన్నో పోర్టులు కొత్తగా వచ్చాయి, దీనివల్ల ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ఉపయోగపడతాయి, కానీ ఇది అభివృద్ధి కాదంట. స్కూల్ వ్యవస్థనే పూర్తిగా మార్చేశారు. గోరుముద్ద అనే కార్యక్రమం పెట్టి ప్రతి పిల్లకు పిల్లగాడికి, బడికి వచ్చిన పిల్లలకు కానీ ఇటు బడికి పంపిస్తున్న తల్లికి కానీ ఆర్థిక భరోసాను ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అభివృద్ధిలో లేవంటారు. మరి మీరేం చేశారయ్యా అభివృద్ధి అంటే మాత్రం ఏది చెప్పుకోలేని స్థాయిలో ఇటు కూటమి నేతలు ఉన్నారు. ఇక 4వది, సంక్షేమం ప్రజలకు ముఖ్య అవసరాలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాదు, దేశవ్యాప్తంగా సంక్షేమానికి ఒక గొప్ప అర్థం చెప్తూ ముందుకు అడుగులు వేశారు. 273,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమే కాకుండా ప్రజల ముఖ్య అవసరాలకు నేనున్నాను అనే భరోసాను చాలా వేగంగా, చాలా గట్టిగా ప్రజల గుండెల దాకా తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారు. మరి ఇదే సంక్షేమాన్ని పూర్తిగా శ్రీలంక అయిపోతుంది, జగన్ అప్పులు చేస్తున్నాడు, ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు, ఏంటి సంక్షేమం, అడ్డగోలుగా కూర్చోబెట్టి డబ్బులు ఇవ్వడం అనేది ఎంతవరకు సమయం, ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇలా దారుణ వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ఎల్లో మీడియా గారు. సంక్షేమం అనేది ఇవ్వాలి కానీ ఈ స్థాయిలో ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. ఎన్నెన్నో మాట్లాడారు ప్రజల అవసరాలకు. ఒక ఇన్సూరెన్స్ లేదు, ఒకప్పుడు మనిషి చచ్చిపోతే ఇన్సూరెన్స్ లేదు, చిన్న చిరు వ్యాపారులకు తోడుగా ప్రభుత్వం ఎన్నడూ లేదు, ఇలాంటి ఎన్నో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుడితే వాటిని ప్రతి దాంట్లో తప్పుపట్టిన చంద్రబాబు నాయుడు గారు, కానీ తాను అధికారంలోకి రాకముందు తాను ఇచ్చిన హామీలు కానీ, సూపర్ 6లు కానీ, సూపర్ 25లు కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక తాను చెబుతున్న హామీలు, చెబుతున్న స్క్రిప్ట్లు అన్నీ చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఏ సంక్షేమం అయితే తప్పన్నారో, ఏ సంక్షేమం అయితే కరెక్ట్ కాదన్నారో, అదే సంక్షేమానికి జగన్ ఇచ్చే దానికన్నా మేము 2 రెట్లు 3 రెట్లు ఇస్తామంటూ వాళ్ళు ప్రకటించారు. దానికి ప్రజలు సైతం ఎక్కడో ఒకడ టెంప్ట్ అయితే కాస్తో కూస్తో అవ్వడం జరిగింది. దాంతో అధికారమే కోల్పోయే పరిస్థితి జగన్ గారికి వచ్చింది. అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి రావడం అయితే జరిగింది. మరి ఇదే సంక్షేమం అక్కడ కరెక్ట్ కాదన్న సంక్షేమం ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుంది? అక్కడ ఉచితంగా పంచడం కరెక్ట్ కాదన్నది ఇప్పుడు మీరు 2 రెట్లు 3 రెట్లు అక్కడ సంవత్సరానికి జగన్ అప్పుడు 75,000 కోట్లు పంచడానికే ఇబ్బంది పడ్డాను అని చాలా చెప్తుంటే, ఈయన ఏకంగా 1,50,000 నుంచి 1,60,000 కోట్లు పర్ యానం సంవత్సరానికి 1,50,000 అంటే డబల్ దెన్ వాట్ జగన్ గేవ్. జగన్ ఇస్తున్న దానికన్నా సంక్షేమం డబుల్ ఇస్తూ తాను ముందుకు అడుగులు వేయాలి. ఆల్రెడీ గడిచిన 20 రోజుల్లోనే 7 కోట్ల 7,000 కోట్ల అప్పులు తీసుకున్నట్టుగా ఆర్బీఐ లెక్కలు చెబుతుంది. 5,000 కోట్లు జూలై 2 కంట ఇప్పుడు ప్రస్తుతానికి 2,000 కోట్లు టోటల్గా 7,000 కోట్లు అప్పులు తీసుకున్నారు. 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఇలా టెన్యూర్ను పెట్టి ఈఎంఐలు కడుతూ ఉండాలి తీసుకున్న దానికి. మరి ఈ రకంగా మీరు అప్పు చేసినప్పుడు శ్రీలంక ఎందుకు కాదు? జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తక్కువ అప్పు చేస్తూ ఎక్కువ ప్రజలకు పంచుతూ తద్వారా జీడిపిలను పెంచినారు, ఆర్థికంగా రాష్ట్రాన్ని అప్పుల నుంచి తగ్గించి వృద్ధి రేట్లకు పెంచే కార్యక్రమాలు చేశారు. కరోనా లాంటి కష్ట సమయం ఉన్నప్పటికీ, మీకు ఇంకా కరోనా లాంటి కష్ట సమయం లేదు, ఓ 2.5 సంవత్సరాలు పూర్తిగా దానికే కరోనాగా పోయింది, అయినప్పటికీ తాను అంత అభివృద్ధి చేస్తే ఆయన చెప్పుకోలేక మోసపోయాడు. మీరు ఏం చేయలేకపోయినా చెప్పిందే చెప్పి నిజం చేసుకున్నారా? ఇక ఇది 4వది, సంక్షేమం ప్రజల ముఖ్య అవసరాల్లో. ఇక 5వది ఏంటంటే అప్పులు తీసుకురావడం. అప్పులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు శభాషణ చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం 7,000 కోట్లు అప్పులు తెచ్చాడు 20 రోజుల్లోనే.
మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలోకి దించేటప్పుడు ఎంత డబ్బు ఉందనేది ఇంకా మనకు ప్రాక్టికల్గా బయటకు లెక్కలు రాలేదు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయంలో, జగన్ అధికారంలోకి వచ్చిన సమయంలో కేవలం ఖజానా మొత్తం ఖాళీ చేసి 100 కోట్లు పెట్టారు అంటూ కూడా ఆనాడు జగన్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఆ 100 కోట్లే జగన్ ఉంచాడా, లేకపోతే 1000 కోట్లు జగన్ ఉంచాడు? వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు, గడిచిన వచ్చే ఆరు నెలలకు సరిపడే డబ్బు మా దగ్గర ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మేము పెట్టి వచ్చాము, ఆ మాదిరిగా డబ్బు ఉండేది అని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా అప్పులు తీసుకురావడం తప్పు, అసలు అప్పులే కాదు అభివృద్ధి అంటే ఏంది, అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తా అన్నారు. మరి అదే సంపద సృష్టిస్తే ఇప్పుడు 20 రోజుల్లో 7000 కోట్లు ఎందుకు తీసుకొచ్చారు? మీరు రాగానే అపర కుబేరుడుగా సంపద సృష్టించాలి కదా. ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయా? మాటలకే పరిమితమా? అంటే ఖచ్చితంగా మాటలు మాట్లాడవచ్చు, కానీ ఇవి ప్రాక్టికల్గా జగన్ చంద్రబాబు గారు ఏ మనిషి సాధ్యం కాదు ఇవన్నీ కూడా. ఒక మనిషి రాగానే అభివృద్ధి సంపద సృష్టిస్తా అని, లేదంటే ఇంకో మనిషి రాగానే అభివృద్ధి పడిపోతుంది అన్నట్టుగా ఏమీ ఉండదు. అల్టిమేట్గా ఎలా ఉంటుందంటే ఒక సమయం, నిబద్ధత, డిసిప్లిన్తో కూడుకున్న అంశాలు ఇవన్నీ కూడా, తద్వారానే అప్పులు తగ్గిస్తూ ఆర్థిక భరోసాను పెంచుకుంటూ పోతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్లలో చూసినా, చంద్రబాబు గడిచిన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిలో ఉన్న చూసినా, ఎప్పుడు కూడా తాను వృద్ధి రేటు పెంచింది లేదట. మరి జగన్ ఎంత పెంచారు అన్నది కూడా తాను లెక్కలేసి చూపించారు అసెంబ్లీ సాక్షిగా. ఇలా ప్రతి ఒక్కటి చూసుకుంటే జగన్ అడుగుల్లోనే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు, కానీ చెప్పేది మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా ఉందన్నదే మా అసలు సిసలైన మేము చెప్పదలుచుకున్న అంశం. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.